సగరుడు, మాంధాత, హరిశ్చంద్రుడు, దశరథుడు, శ్రీరాముడు లాంటి మహనీయులు పుట్టిన ఇక్ష్వాకు వంశంలోనే పుట్టిన ఒక గొప్ప మహారాజు ఏ రకంగా కల్మషపాదునిగా మారాడు, ఆ తర్వాత ఏ రకంగా రాక్షసునిగా సంచరించాడు అనేదే ఈ వీడియో. పూర్వకాలంలో మిత్రశకుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఈయన పవిత్రమైన ఇక్ష్వాకు వంశం నందు పుట్టాడు. మొదటి నుంచే ఈయన చాలా మంచి నడవడిక కలిగిన వాడు. దానికి తోడు మిత్రశకునికి చాలా బలం ఎక్కువ. ఈయన రాజ్యానికి రాజైన దగ్గర నుంచి ఆ రాజ్యంలో రాక్షసుల బాధ బాగా పెరిగింది. అందువలన ప్రజలందరూ చాలా కష్టాలు పడుతుండేవారు. అప్పుడు మిత్రశకుడు ప్రజల కష్టాలు తీర్చడానికి నిశ్చయించుకుని రాక్షసులపై దండెట్టాడు. ఎంతో మంది రాక్షసుల్ని యుద్ధములు ఓడించి చంపాడు. రాక్షసులతో ఎన్నో ఘోర యుద్ధాలు చేశాడు. రాక్షసుడు అన్న మాట తనకు వినపడితే చాలు, ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుని మరీ సంహరించేవాడు. మిత్రశకుడి పేరు వినపడితేనే రాక్షసుడికి ఎంతో భయం కలగసాగింది. రాక్షస విరోధి అయిన మిత్రశకుడి మీద రాక్షసులందరూ కక్షగట్టారు. ఈ విధంగా మిత్రశకుడు రాక్షసులందరినీ నశింపజేసి ప్రజలకు కష్టాలు లేకుండా చేశాడు. మిత్రశకుని పరిపాలనలో రాజ్య ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉండేవారు. మిత్రశకుడు మాత్రం తనకి సంతానం లేని కారణంగా ఎంతో బాధపడుతూ ఉండేవాడు. సంతానం కోసం పూజలు వ్రతాలు చేశాడు. అనేక దేవాలయాలు కట్టించాడు. బ్రాహ్మణులకు అనేక భూదానాలు గోదానాలు చేశాడు. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేశాడు. కానీ ఎన్ని చేసినా ఏం లాభం, ఆయనకి సంతానం కలగలేదు. మిత్రశకుడికి రోజులు గడిచే కొద్దీ ఈ బాధ ఎక్కువ కాసాగింది. ఇక సంతానం కలగదేమో అని దిగులు పడసాగాడు. మిత్రశకుని విచారం గుర్తించిన ఇక్ష్వాకు కులుగురువైన వశిష్ఠ మహర్షి ఒకనాడు అతని దగ్గరికి వచ్చి, రాజా, సంతానం కోసం ఎందుకు ఇంత దిగులు పడుతున్నావు? నువ్వు పుత్రకామేష్టి యాగం చేయి, మేమందరము నీకు తోడుగా ఉంటాం. ఈ యాగం పూర్తయ్యేసరికి నీకు పుత్ర సంతానం కలుగుతుంది, ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. మిత్రశకుడు వశిష్ఠ మహర్షి చెప్పిన దాని ప్రకారం పుత్రకామేష్టి యాగం ఆరంభించాడు. ఆ సమయంలో రాక్షసులందరూ మిత్రశకుని యాగాన్ని పాడు చేయాలని ప్రయత్నించారు. కానీ ఒక్కరు కూడా ధైర్యం చాలలేదు. కొంతమంది మిత్రశకుడు తమను ఎక్కడ చంపేస్తాడో అని భయపడితే మిగతా వాళ్ళు ఋషులు ఎక్కడ శిపిస్తారో అని భయపడ్డారు. కానీ ఎలాగైనా సరే యజ్ఞాన్ని చెడగొట్టాలి అని నిశ్చయించుకున్నారు. ఈ లోపలే యజ్ఞం సక్రమంగా ముగిసింది. యజ్ఞం పూర్తయ్యాక ఋషులందరూ తగిన విధంగా సత్కారాలు పొంది తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఇంకా సత్కరించబడాల్సిన వాడు వశిష్ఠుడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. అప్పుడు వశిష్ఠుడు లేని సమయంలో ఒక రాక్షసుడు వశిష్ఠుడి రూపంతో మిత్రశకుని దగ్గరికి వచ్చి, ఓ రాజా, నీ యజ్ఞము చక్కగా ముగిసింది. అందరూ నీవు చేసిన సత్కారాలకు ఎంతో సంతోషించారు. నాకు యజ్ఞదక్షిణగా నరమాంసంతో భోజనం పెట్టు. ఇదే నీవు నాకు చేయాల్సిన సత్కారం. దీనివల్ల నేను సంతోషిస్తాను. ఇలా చేయకపోతే నీకు సంతానం కలగకపోవడమే కాక నా కోపానికి కూడా గురి అవుతావు. నా కోరికను నువ్వు రేపు తీర్చాలి అని చెప్పాడు. మిత్రశకుడు అందుకు సరే అన్నాడు. మాయా వశిష్ఠుని మాటలు నమ్మిన మిత్రశకుడు తన గురువు కోరిక తీర్చకపోతే ఎక్కడ కోపం వస్తుందోనని భయపడి మరునాటికి నరమాంసమును సిద్ధం చేయించాడు. మధ్యాహ్నం అయ్యేసరికి వశిష్ఠ మహర్షి వచ్చాడు. ఆయనకి నరమాంసంతో భోజనము పెట్టాడు మిత్రశకుడు. నరమాంసాన్ని గుర్తించిన వశిష్ఠ మహర్షి కన్నులు ఎర్రజేసి, ఓ రాజాదమా, ఏమో తపోధనులం, బ్రాహ్మణులం, ఆహారంలో నియమాలు కలవాలం, అందున నీ కులగురువు, దాన్ని ఈ రకంగా ఎందుకు అవమానిస్తున్నావు? నరమాంసం ఎందుకు వడ్డించావు? ఇదేనా నీవు నాకు చేయాల్సిన మర్యాద? ఇదేనా నీ రాజధర్మం? ఇదేనా నీ సత్ప్రవర్తన? బ్రహ్మర్షి అయినా నన్నే అవమానిస్తావా? దానికి ఇదే ప్రతిఫలం ఇప్పుడే అనుభవించు. నీవు రాక్షసుడిపై 12 సంవత్సరాలు నరమాంస భక్షణతో జీవిస్తావుగాక అని శాపమిచ్చాడు. అప్పుడు మిత్రశకుడు గడగడ వణుకుతూ, మహాత్మా, ఇదేం అన్యాయం! ఈ విధంగా చేయమని మీరే కదా చెప్పారు. ఇలా చేయకపోతే సంతానం కలగదని, మీరెక్కడ శపిస్తారోనని భయపడి నేను ఇలా చేశాను. ఇందులో నా తప్పే ఉంది అన్నాడు. అది విన్న వశిష్ఠుడు ఆశ్చర్యపడి దివ్య దృష్టి వలన జరిగిందంతా తెలుసుకొని, రాజా, నిజము. నీవు చెప్పినట్లు నీ వల్ల ఎంత మాత్రమూ తప్పు జరగలేదు. ఇదంతా రాక్షస మాయ. అయినా నా శాపం వ్యర్థం కాదు. నీవు రాక్షసుడిపై 12 సంవత్సరాలు ఉండక తప్పదు అని చెప్పాడు. వశిష్ఠుడు తన వలన ఏమాత్రం తప్పు లేదని తెలిసి కూడా శపించినందుకు మిత్రశకుడికి తీవ్రమైన కోపం వచ్చింది. మీరు నన్ను నిష్కారణంగా శపించారు కావున దానికి ఫలం మీరు కూడా అనుభవించాలి అని ప్రతిశాపం ఇవ్వడానికి చేతిలోకి నీళ్లు తీసుకుంటాడు. అప్పుడు భార్య అయిన మిలిందాదేవి మిత్రశకుడిని ఆపి, గురువుని శపించడం మహాపాపం,
ఆయన్ని శపించవద్దు అంటుంది. భార్య మాటలకి శాంతి ఇచ్చిన మిత్రస కొడుకు తన చేతిలోని నీటిని చూస్తూ, ఈ జలం వ్యర్థం కారాదు, ఈ నీరు ఎక్కడ పడినా దానివల్ల ప్రమాదం వస్తుంది, అన్యాయంగా ఒకరిని హింసించడం ధర్మం కాదు, కనుక ఈ జలాన్ని నా పాదాల మీదే జల్లుకుంటాను అని ఆ నీటిని తన పాదాల మీదే జల్లుకుంటాడు. వెంటనే ఆయన పాదాలు కమిలి నల్లబడిపోతాయి. అందువలన ఆయనకి కల్మషపాతుడు అన్న పేరు కూడా వస్తుంది. ఆ తర్వాత గురువు చే శపించబడ్డాడు కనుక రాక్షసుడిగా మారి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. కంటబడిన వారందరినీ చంపుతాడు. పొద్దున్నీ రాత్రి వరకు కంటికి కనిపించిన మృగాన్ని, మనిషిని, ప్రతి దాన్ని చంపుతూ ఉంటాడు. ఒకసారి అడవిలో ఋషి దంపతులు విహరిస్తూ కనబడతారు. అప్పుడు ఆ ఋషిని కల్మషపాతుడు చంపేస్తాడు. ఋషిపత్ని ఏడుస్తూ, ఊరి దుర్మార్గుడా, అన్యాయంగా నా భర్తని చంపావు, కనుక నీవు నీ భార్యని ముట్టుకున్నట్లయితే మరణిస్తావు అని శపిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి మిత్రశకుని శాపం పూర్తవుతుంది. రాక్షస రూపం పోతుంది. ఆయన సహజ రూపంతో రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యభారం వహిస్తాడు. ఋషిపత్ని శాపం ఉన్నందున ఆయన తన భార్యని ముట్టుకొనకనే జీవితాంతం గడుపుతాడు. విధి చాలా బలమైంది. మిత్రశకుడు ఏ పొరపాటు చేయకుండానే ఆయన కల్మషపోదరయ్యాడు. ఆ తర్వాత రాక్షసుడిగా మారి 12 ఏళ్ళు జీవించాడు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.